ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ సో వారాహి వ్రతానికి సంబంధించి ఇప్పటికే ప్రేక్షకుల్లో చాలా మందికి చాలా విషయాలు తెలుసు కానీ తొమ్మిది రోజులు చేసుకునేటటువంటి ఈ వారాహి అమ్మవారి వ్రతం తొమ్మిది రోజులు ఏ రోజు ఏ అమ్మవారికి మనం పూజ చేసుకోవాలి అలాగే ధూపం నైవేద్యం ప్రత్యేకతల గురించి ప్రత్యేక విశిష్టతల గురించి అంటే ఎవ్వరికీ తెలియని విషయాల గురించి ఈ రోజు తెలియచడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరిశర్మ గారు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు వాగర్థ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర గురుశుక్రశనిభ్య కేతవే నమ శృంగేరి పీఠాధిపతులు కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభితాం గురుగారు ఐదు రోజు వారాహి అమ్మవారు ఏ రూపంలో ఉండబోతున్నారు అలాగే అమ్మవారికి ఎటువంటి నైవేద్యాన్ని మనం సమర్పించాలంటారు ఈ అమ్మవారిని ఐదవ రోజులో శ్వేత వారాహి అమ్మవారి రూపంలో ఈ అమ్మవారిని కొలుస్తారమ్మ ఈ అమ్మవారు చాలా విశేషమైనటువంటి లక్షణము కలిగినటువంటి మహత్యము కలిగినటువంటి అమ్మవారిగా చెప్పబడింది ఈ అమ్మవారు ఎలా ఉంటుందనంటే నీటిలో తేలియాడే అందమైన యువరాణి ఎలా ఉంటుందో ఆ రూపంలో అమ్మవారు ఈ శ్వేత వారాహి రూపంలో అమ్మవారు ఉంటారట ఈ అమ్మవారిని పూజించడం వల్ల సత్సంతానం కలుగుతుంది కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో ఎవరైతే సత్సంతానం కావాలనుకుని ఉంటారో ఈ అమ్మవారిని వారాహి అమ్మవారిని పూజించడం ద్వారా మంచి సంతానం అదృష్టం కలిగినటువంటి సంతానం కలుగుతుందని చెప్పబడింది అయితే పురాణాల ప్రకారము రాముని చేత శిలగా మారినటువంటి వైశ్రవుని యొక్క కుమార్తెగా ఈ యొక్క శ్వేత వారాహి అని చెప్పబడి ఉంది ఈమె యొక్క గొప్ప లక్షణం ఏంటంటేనమ్మ శివుడు ఏ పని చేసినా ఈమె అంగీకారం తెలుపుతుంది ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే మనం ఏదైనా కోరిక కావాలి ఆ కోరిక నెరవేరాలి అని చెప్పి మన సంకల్పం చేసుకుంటాము ఆ కోరిక ఈ అమ్మవారి వారి ద్వారా నెరవేరింది అని అంటే అప్పుడు శివుడు తలిచినట్టే లెక్క ఎందుకంటే ఈ అమ్మవారి యొక్క అంగీకారం వచ్చేసింది కదా కాబట్టి ఖచ్చితంగా శివుడు చేసి పెడతాడు కాబట్టి ఈ అమ్మవారిని పూజించడం ద్వారా శివుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ అమ్మవారిని పూజించడం ద్వారా శారీరకంగా మానసికంగా పుష్టి కలుగుతుంది స్థిరత్వం వస్తుంది అలాగే జాతకంలో ఉన్నటువంటి కర్మదోషాలన్నీ కూడాను తొలగిపోతాయి ముఖ్యంగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి శ్వేతవారాహి అమ్మవారిని పూజించాలి ఎందుకంటే చాలామంది తెలిసి తెలియక అమ్మవారి ఫోటోల్లో చాలా మటుకు రకరకాలుగా నలుపు వర్ణంలో ఉన్నవి పసుపు వర్ణంలో ఉన్నవి పెట్టుకుంటారమ్మ కానీ తెల్లటి వర్ణము కలిగినటువంటి అమ్మవారు తెల్లటి వస్త్రములు ధరించినటువంటి అమ్మవారి ఫోటో కనుక పెట్టుకున్న వాళ్ళకి ఆ వారాహి అమ్మవారు సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలుగజేస్తుంది అందుకనే శ్వేత సర్పం అంటే ఏంటి దేవజాతి సర్పం వరాహములలో కూడా తెల్ల రంగు కలిగినటువంటి వరాహములు ఉన్నాయి ఎలుకలలో కూడా తెల్ల రంగు కలిగినటువంటి ఎలుకలు ఉన్నాయి ఇవన్నీ కూడా దేవజాతికి సంబంధించినటువంటి సర్పంగా చెప్పబడి ఉన్నాయి ఈ యొక్క శ్వేత వారాహి అమ్మవారిని పెసరపప్పుతో చేసిన అన్నము మరియు దద్యోజనము నైవేద్యంగా పెట్టాలి ఈ అమ్మవారికి వీటితో పాటుగా చిలకల దుంప ఎర్రటి పండ్లు పనస అలాగే కందగడ్డ మరియు ఈ విప్ప పువ్వులు మరియు ఇంకా చెప్పాలి అని అంటే నువ్వుల లడ్డూలు ఇలాచి ఆవు చేసినటువంటి నువ్వుల లడ్డూలు ఈ అమ్మవారికి నైవేద్యంగా పెట్టినట్లయితే అమ్మవారు చాలా సంతోషిస్తుంది ఈ అమ్మవారికి ధూపంగా మనం ఏం పెట్టుకోవాలని తెలుసుకునే ముందు ఈ యొక్క ఈ నెల పదిహేనో తారీఖు రోజున బారాహి అమ్మవారి యొక్క ఉద్యాపన సందర్భంగా ఈ బారాహి అమ్మవారి హోమము ప్రత్యంగిర బగళాముఖి రాజశ్యామల హోమాలు కేవలం పదిహేను వందల రూపాయల రుసుముకి మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది రాత్రి తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది కాబట్టి ఏడు గంటల లోపల మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక అమ్మవారికి విశేషంగా సంతృప్తినిచ్చే ధూపం గురించి చెప్పుకున్నట్లయితే గుగ్గిలము మైషాచి యాలకుల పొడి పసుపు పొడి తెల్ల గురివింజల పొడి అలాగే తెల్ల జిల్లేడు పువ్వుల పొడి మిరియాల పొడి మిరప పొడి శొంఠి పొడి ఈ తొమ్మిది రకాలైనటువంటి పదార్థాలతో అమ్మవారికి ధూపం వేస్తే ఇంట్లో నకారాత్మక అనగా నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే గురుగారు వారాహి అమ్మవారి తొమ్మిది రోజుల పూజ విధానం ధూపదీప నైవేద్యాలకు సంబంధించి అమ్మవారి విశిష్టత గురించి ఎవ్వరికీ తెలియని చాలా విషయాల గురించి తెలియజేశారు ధన్యవాదాలు సర్వం శ్రీ మహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు